డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా వార్తలు చూద్దాం. జిల్లా వార్తల్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, తర్వాత అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వాటి పరిష్కార మార్గాలు ఏంటో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక జిల్లా వార్తలకు సంబంధించి ఉమ్మడి జిల్లా వార్తలు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే ప్లానింగ్ లేకనే కూల్చివేతలు, ఫౌంటైన్లపై 25 లక్షల ప్రజాధనం వృధా, నిర్మల్ బల్దీ అధికారులు పాలక వర్గం నిర్వాకం అని చెప్పేసి నిర్మల్కి సంబంధించి ఒక వార్త. ఫస్ట్ ప్లానింగ్ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా కడితే ఇట్లా ఉంటుందని చెప్పేసి వాళ్ళు కూల్చేసిరంట. నకిలీ D1 పట్టాలు రద్దు చేయాలని చెప్పేసి నిర్మల్కి సంబంధించి ఒక వార్త కనిపిస్తూ ఉంది. నిర్మల్ జిల్లా మామిడ మండలంలోని న్యూ సాంగ్వి గ్రామ రైతులు నకిలీ D1 పట్టాలు రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారంట. ఇక ప్రైవేట్ ఐటీఐల్లో అధిక ఫీజులు వసూలు, అధికారులు చర్యలు తీసుకోవాలి. టీవీయూవి రాష్ట్ర కార్యదర్శి చిప్పకుర్తి శ్రీనివాస్ డిమాండ్ చేస్తున్నారు. ఇక కొనసాగుతున్న అటవీ భూ ఆక్రమణ వివాదం, మొక్కలు నాటేందుకు వెళ్తున్న సిబ్బందికి అడ్డుపడుతున్న వైనం, పాలుపోని స్థితిలో ఫారెస్ట్ అధికారులు రైతులు అంట. ఇక కార్మికుల ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వహించాలి, మందమర్రి ఏరియా జీఎం మనోహర్ సూచన. సింగరణి ఆసుపత్రిలో బ్రెస్ట్ క్యాన్సర్పై అవగాహన సదస్సు పెట్టింది నిన్న. ఇక సిమెంట్ ఫ్యాక్టరీని పునఃప్రారంభించాలి, కేంద్రాన్ని కోరిన ఎమ్మెల్యే పాయల్ శంకర్, తర్వాత ఎంపీ గోడెం నగేష్. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వారు చూసుకుంటే ఆర్మూర్లో ఇంటిగ్రేటెడ్ పాఠశాలల ఏర్పాటు చేయాలి, లేని పక్షంలో ఆమరణ దీక్ష నిరాహార దీక్షకు సిద్ధం, కిషన్ రెడ్డిని కలిసి అనుమతి కోరిన రాకేష్ రెడ్డి. ప్రభుత్వ ఉద్యోగుల అంకితభావంతో పనిచేయాలి, అయితే పదవి విరమణ పొందిన ఇద్దరు జిల్లా అధికారులకు ఘన సన్మానం, పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆశీష్ అని చెప్పేసి ఒక వార్త. 7 నెలల్లో నిజామాబాద్కు 1 రూపాయి ఇవ్వలేదు, రోడ్లు రిపేర్లు చేయకుంటే సొంత ట్రస్ట్ ద్వారా రిపేర్లు చేస్తా, బీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేయడానికి ఢిల్లీ ప్రదక్షిణలు. నిజామాబాద్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు, అర్బన్ బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ ధ్వజమెత్తిండు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది నిజామాబాద్కి సంబంధించి. ఇంకా సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు ఇంటి పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఫ్రైడే డ్రై డే అని చెప్పేసి కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అయ్యప్ప లావణ్య ఆర్మూర్లునట. సీజనల్ వ్యాధులకు మరి జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఇక నల్ల బ్యాడ్జీలతో ఆర్టీఏ సిబ్బంది నిరసన, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్పై దాడికి ఖండన. ఇక నిందితులను కఠినంగా శిక్షించాలి, ఆర్మూర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వివేకానంద రెడ్డి. ఉన్నత స్థాయి మీటింగ్లో పాల్గొన్న షబ్బీర్ అని చెప్పేసి ఒక వార్త నిజామాబాద్కు సంబంధించి. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్త చూసుకుంటే డీఈఓ కార్యాలయాన్ని ముట్టడించిన ఏబీవీపీ, బలవంతంగా ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేసిన పోలీసులు. ప్రభుత్వ బడుల్లో వసతులు ఉండవు, ప్రైవేట్ సంస్థల్లో ఫీజులు దోపిడీ అనే ఆగ్రహం, వసతులు కల్పించకుంటే విద్యార్థులు సత్తా చూపిస్తామని చెప్పేసి ఏబీవీపీ నాయకులు హెచ్చరించారు. ఇక సౌదీలో గుండెపోటుతో ఎర్దండి వ్యాసి చనిపోయిందంట, మృతుని కుటుంబానికి 63,000 రూపాయల ఆర్థిక సాయం చేసిన దాతలు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి జర్నలిస్టులకు ద్రోహం చేశాడు, తన అనుచరులకు అనర్హులకు ఇండ్ల స్థలాలు కేటాయించాడు, మంత్రి కలెక్టర్ విచారణ జరిపించాలని చెప్పేసి జర్నలిస్టులు డిమాండ్ చేస్తూ ఉన్నారు జంబికుంట దగ్గర. ఇక రాజిరెడ్డి ఎన్నికపై అధిష్టానం ఆలోచన చేయాలి, టీజీబీకేఎస్ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ పార్టీకి ద్రోహం చేస్తుండు, రాజిరెడ్డి అవినీతి అక్రమాలతో బీఆర్ఎస్ పార్టీకి చెడ్డ పేరు, జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. నాణ్యత పాటించని తాజ్ రెస్టారెంట్కు జరిమానా, 20,000 రూపాయల ఫైన్ విధించిన రామగుండం బల్దియా అధికారులు అని చెప్పేసి గోదావరి కన్నెల. ఇక బండి సంజయ్ కార్యాలయం ముట్టడికి పిలుపు, ముందస్తుగా ఎన్ఎస్యుఐ నాయకుల అరెస్ట్, నీట్ పరీక్షపై నోడు మెరపడం లేదని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వారు చూసుకుంటే నస్కల్ కేజీబీలో 26 మంది విద్యార్థులకు అస్వస్థతనంట, చికిత్స నిమిత్తం విద్యార్థులను పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు, 4 పరిస్థితి విషమంగా ఉందంట, మెరుగైన చికిత్స అందిస్తున్న వైద్యులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరి ఏందో అసలు కథ ఇది చూడండి, ఒకసారి అధికారులు దృష్టి పెట్టుతున్నారు దీనిపైన, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉన్నది. పరీక్షలను ప్రశాంత వాతావరణంలో జరిపించాలి, అధికారులతో అధికారులను ఆదేశించిన కలెక్టర్ గౌతమ్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బీజేపీ నాయకులంట, లోక్సభ సభ్యత్వం రద్దు చేసి పీడీ యాక్ట్ పెట్టాలని డిమాండ్, పోడూరు మండలం బీజేపీ అధ్యక్షుడు రాఘవేందర్.
గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలి, లేని పక్షంలో 15 రోజుల్లో సమ్మెకు దిగుతామని హెచ్చరిక. గ్రామ పంచాయతీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గ్యార పాండు అని చెప్పేసి ఇబ్రహీంపట్నం నుంచి చేసినారు. ఏ గ్లోబల్ గోల్మాల్, పాఠశాల పేరుతో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం, రహదారి పక్కనే పాఠశాల, పాఠశాలకు లేని క్రీడా మైదానం, అగ్ని ప్రమాదం జరిగితే ఫైర్ సేఫ్టీ కూడా లేదంట, నిబంధనలకు నీళ్ళు వదులుతుందని చెప్పేసి చాలా స్కూల్ ఉన్నాయి, ఇట్లనే వీటి పనిచేయాలి. ఇక విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు, వైద్యులు సమయపాలన పాటించాలి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్త చూసుకుంటే, బండ్లగూడ జాగీర్లో అక్రమాల జోరు, పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశాం, పట్టింపు లేనితనం ప్రదర్శిస్తున్న అధికారులు, మీడియా సమావేశంలో కార్పొరేటర్ సాగర్ గౌడ్ ధ్వజమెత్తిండు. ఇక కేంద్ర మంత్రి హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ని కలిసిన యువమోర్చా అని చెప్పేసి కీసరకు సంబంధించి, దూరదృష్టి కలిగిన నాయకుడు పివి నరసింహారావు, పివి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు, కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు షేరి సంతోష్ సతీష్ రెడ్డి. ఈ కాలనీలో బస్తీలలో కుక్కల బెడద లేకుండా చూస్తున్నామని చెప్పేసి మేయర్ మహేందర్ గౌడ్ అంటున్నాడు. ఇక్కడ బండ్లగూడకు సంబంధించి తొలి ప్రపంచ కమ్మ మహాసభ చంద్రబాబు రేవంత్ హాజరని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ప్రపంచ కమ్మ మహాసభ అంట, అలా కుల సంఘాలకు సంబంధించి. ఇక పార్కులను అభివృద్ధిపరిచి పచ్చదనాన్ని పెంచుతాం, నార్సింగి మున్సిపల్ చైర్పర్సన్ మైలారం నాగపూర్ణ శ్రీనివాస్. ఇక డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు యువకులు అరెస్ట్ చేసినారు అక్కడ అమీర్పేటలో. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వార్త చూసుకుంటే, చేయూత చేతిలోనే దేశ భవిష్యత్తు, సమస్య ఏదైనా నా దృష్టికి తెస్తే పరిష్కరిస్తా, ఉచితంగా స్టడీ మెటీరియల్స్ అందిస్తా. ఎమ్మెల్యే ఇక్కడ మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అంటా ఉన్నాడు, 100% నేను చేయూత ద్వారా చేయందిస్తా, 100% పాఠ్యపుస్తకాలు ఏవి కానీ నేను ఇస్తా అని చెప్పి అంటుండ ఆయన. మెరుగైన వైద్య సేవలు అందించాలి, సమయపాలన పాటించిన డాక్టర్కు షోకాజ్ నోటీసులు జారీ చేసిన కలెక్టర్. ఇక పైరవీకారుల మాటలు నమ్మొద్దు, జూలై మాసం తర్వాత కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని చెప్పేసి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అంటున్నాడు. జిల్లా కేంద్రానికి వెళ్ళే రహదారి ఇదా ఇలానా, మరమ్మతులు ఇంకెన్నాళ్ళు అని చెప్పేసి అక్కడ మక్తల దగ్గర రోడ్డు దారుణంగా ఉందంట. నారాయణపేట జిల్లా కేంద్రానికి వెళ్ళే రోడ్డు గుంతలమయంగా ఉందంట. కలెక్టర్ ఆకస్మిక తనిఖీ, ఇక ఫ్రైడే డ్రైడే అవగాహన కల్పించాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అంటా ఉన్నారు. ఇక మాజీ ప్రధాని పీవీకి ఘన నివాళులు అర్పించిన జూపల్లి కృష్ణారావు మంత్రి, ప్రజా సమస్యను పరిష్కరించండి, కలెక్టర్కు వినతి పత్రం అందజేసినారు ఇక్కడ వీపన గండ్ల దగ్గర. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే, మరణించిన ఉపాధ్యాయునికి ప్రమోషన్, ఆహా ఇది కూడా కథ బాగానే ఉన్నది. విధులు కేటాయిస్తూ రిపోర్టు చేయాలని సర్క్యులర్ కూడా జారీ చేసిందంట. చింతపల్లి విద్యాశాఖ అధికారుల విచిత్ర విన్యాసాలు, జాబితా చూసి అవాక్కైన టీచర్లంట. ఇదేలా సాధ్యమో, చదువుల సార్లే సెలవిస్తే బాగుంటుందని చెప్పేసి అంటున్నారు. చచ్చిపోయిన ఆయనకు ప్రమోషన్ ఇచ్చిండట, ప్రమోషన్ ఇచ్చేసి ఇంకా ఆయనను బదిలీ కూడా చేస్తా అంటున్నట. మరి ఎందుకు అతను చూసుకోరు ఒకసారి దేవరకొండ దగ్గర. ఇది ఇక ప్రారంభానికి నోచుకొని సర్వేలు గురుకుల భవనం, నిర్మాణం పూర్తయిన ఎన్నికల కోటతో ఓపెనింగ్ వాయిదా పడ్డది, పాత భవనాల్లో ఇబ్బంది పడుతున్న విద్యార్థులు, ఎమ్మెల్యే గారు సర్వేలు గురుకుల భవనం ఓపెన్ చేయండి సారు అని చెప్పేసి. సర్వేలు గురుకుల భవనం ఇది 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది అక్కడ సర్వేల్లో గురుకులం పెట్టి దానికి సంబంధించి. ఇక నల్గొండ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అవుట్ అంట. ఇక శుక్రవారం డీసీఓ ఆధ్వర్యంలో అవిశ్వాసం, 15 మంది డైరెక్టర్లు గొంగిడి మహేందర్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటేసినారు. నెగ్గిన అవిశ్వాస తీర్మానం కాంగ్రెస్ ఖాతాలోకి నల్లగొండ డీసీసీబీ వచ్చేసింది. ఇక ఇళ్ల స్థలాల కోసం తహసీల్దార్ ఆఫీస్ ముట్టడి, ఇల్లు లేని నిరుపేదలకు ప్రభుత్వ భూముల్లో స్థలాలు ఇవ్వాలని చెప్పేసి నూనె వెంకటస్వామి అంటా ఉన్నాడు. అనంతగిరిలో తాండవిస్తున్న అపరిశుభ్రత, ఎస్సీ కాలంలో పేరుకుపోయిన చెత్త, దుర్వాసన మీద జల్లుతున్న పెంటకుప్పలంట, వర్షాలతో పెరిగిన దోమలు, విజృంభిస్తున్న విషజ్వరాలు. ఇక పాఠశాలల్లో స్కావెంజర్స్ లేక ఇబ్బందులు పడుతున్నారంట, అపరిశుభ్రంగా ప్రభుత్వ పాఠశాలలు, కంపుగొడుతున్న మరుగుదొడ్లు. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే, ఇక సర్కార్ బడిలో పంతులమ్మ లేదంట, పిల్లలు లేరు, ఒక ఏముందో మరి. ఆదిలోనే బడిబాట కార్యక్రమానికి తోట్లు, పిల్లల భవిష్యత్తుపై ఇంత నిర్లక్ష్యమా, ప్రభుత్వ బడులపై అధికారుల పర్యవేక్షణ కరువు, జిల్లా విద్యాశాఖ అధికారి స్వయంగా చర్యలు తీసుకుంటారా అని చెప్పేసి అంటున్నారు. మరి ఖిలా వరంగల్ మండలం బెస్తం చెరువు గ్రామానికి చెందిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఆదిలోనే మొత్తం కూడా ఏం పబ్లిక్ లేనంట, పిల్లలు లేరంట, టీచర్ లేదంట, మరి ఏందో. మేడారం సమ్మక్క సారమ్మ హుండీల లెక్కింపు జరుగుతుందంట, మళ్ళా అంటే అప్పుడు
జాతర అప్పుడు చేసి మలయేస్తున్నట్టున్నారు. ఇక డీఈఓ కార్యాలయాన్ని ముట్టడించిన ఏబీపీ విద్యార్థులు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు డీఈఓ కార్యాలయాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇటుకబట్టి వ్యాపారులకు అండగా ఇరిగేషన్ అధికారులు మండలంలోని చెరువులో మట్టి తోడుతున్న బకాసురులు, మొద్దు నిద్రలో నరసింహులపేట ఇరిగేషన్ అధికారులు ఇటుకబట్టి వ్యాపారుల నుంచి మామూలు తీసుకుంటున్నారంట దొర్నగల దగ్గర. ఇక దేశ ఖ్యాతిని చాటిన మహానేత పీవీ అని చెప్పేసి ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఇక బాబోయ్ నిలువు దోపిడి, సామాన్యుల రక్తం పీడుస్తున్న కిరాణా షాప్ యజమానులంట. రైస్ ఫైన్ రైస్ మాటన స్టోర్ బియ్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఫైన్ రైస్ బదులుగా తక్కువ క్వాలిటీ బియ్యాన్ని అంటగడుతున్న వైనం. గట్టిగా అడిగితే భద్రాచలం వెళ్ళి అడగండి అంటూ బెదిరింపులంట. ఇంత జరుగుతున్నా ఏం పట్టినట్టు చోద్యం చూస్తున్న అధికారులు అని చెప్పేసి మరి ఏందో కథ. ములుగు జిల్లా వెంకటాపురం మండలం కేంద్రంలో కిరాణా షాప్ నిర్వాహకులు అధిక రేట్లకు బియ్యం అమ్ముతున్నట్ట కానీ అవి మంచిగా లేవంట. రాయలను పరామర్శించిన మంత్రి తుమ్మల అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక రవాణా శాఖ కార్యాలయంలో పెండౌన్ నిరసన. డిగ్రీ ఆటానమస్ కళాశాలలో అతిథి అధ్యాపకుల దరఖాస్తులకు ఆహ్వానం చేస్తూ ఉన్నారు. టీచింగ్ అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడును. ప్రొఫెసర్ ఎర్నం చిన్నయ్యప్ప ప్రిన్సిపల్ వెల్లడి అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. భద్రాచలం దగ్గర పాల్వంచలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అటానమస్ అంట. ఇక్కడ అధ్యాపకులు కావాలంటే డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు కావాలంటే ఏ సబ్జెక్టు ఎవరెవరు ఉన్నో చూసుకొని అప్లై చేసుకోండి. ఇంగ్లీష్ కావాలంట కంప్యూటర్ కావాలి, కంప్యూటర్ అంటే అప్లికేషన్సు, కంప్యూటర్ సైన్సు, తర్వాత డైరీ సైన్స్ అంట సబ్జెక్టులను బోధించడానికి కావాలంట అప్లికేషన్ పెట్టుకోండి. ఇక మాజీ ప్రధాని పివి జయంతి వేడుకలు అని చెప్పేసి ఒక వార్త. ఇక ప్రైవేటు బ్యాంకు ఏజెంట్లు మాయాజాలం. అమాయక ప్రజల వద్ద నుంచి 20 లక్షల కంపెనీకి ఇచ్చిందంట. బ్రోచర్లతో మాకు సంబంధం లేదంటూ చేతులెత్తేసిన బ్రాంచ్. లబోదిబం అంటున్న బాధిత కుటుంబాలు, పోలీసులను ఆశ్రయించిన వందల మంది బాధితులంట అశ్వరావుపేట దగ్గర. ఇక స్పోర్ట్స్ వార్తలు చూసుకుంటే రికార్డుల మోత. సౌత్ ఆఫ్రికా భారత్ మహిళల ఏకైక టెస్ట్ మ్యాచ్. షఫామి వర్మ విధ్వంసకర బ్యాటింగ్. ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ ప్లేయర్గా రికార్డు సృష్టించిందంట. కేవలం 194 బంతుల్లోనే డబుల్ సెంచరీ. అత్యధిక ఓపెనింగ్ పార్ట్నర్షిప్ నెలకొల్పి మరో రికార్డు కూడా జత చేసింది. 292 పరుగులు చేసిన షెఫాలి స్మృతి మందాన ఇద్దరు కలిసి మంచిని గట్టిని చేసిందంట నిన్న. ధోని న్యూ ఎయిర్ స్టైల్ అంట అదుర్స్. బాలీవుడ్ హీరోలకు ఏమాత్రం తీసిపోని న్యూ లుక్ అంట. సోషల్ మీడియాలో మిస్టర్ కూల్ ఫోటోలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఇక నేడే T20 ప్రపంచకప్ ఫైనల్. భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య ఇవాళ బిగ్ ఫైట్ ఉంటుంది. టైటిల్ రేస్లో నువ్వా నేనా అన్నట్టుగా తలపడతా ఉన్నాయి. వెస్టిండీస్లోని బ్రిడ్జ్ టౌన్లో ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. ఒక్క మ్యాచ్ ఓడకుండా ఫైనల్కి చేరిన ఇరు జట్లు, రెండు జట్లు కూడా ఏ మ్యాచ్లో ఓడలేవు. మరి అక్కడ భారత్ గెలుస్తుందా మరి సౌత్ ఆఫ్రికా గెలుస్తా చూడాలి. ఇక మూవీ వార్తలు చూసుకుంటే రికార్డుల కోసం కాదు ప్రేక్షకుల కోసం ప్రేమతో తీశాం. కలికి నిర్మాత స్వప్న దత్ ఆసక్తికర పోస్ట్ వైరల్ అవుతూ ఉంది. ఈ కాంట్రవర్సీ టాపిక్ అంట. స్కూల్ పుస్తకాల్లో తమన్నా జీవిత కథ. మండిపడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు అగో ఏడేసినారు. మ్యాగజైన్ కోసం మృణాలు మెరుపులు అని చెప్పేసి ఒక వార్త. మెరుపులు అంటే ఇక పికప్ ద డేనంట. ఒకే ఫ్రేమ్లో సేనాధిపతి వెట్టయాన్, కమల్ హాసన్, రజనీకాంత్ ఫోటోలు వైరల్ అవుతున్నాయంట. ఇది శనార్థిలో ఉన్నటువంటి జిల్లా కథనాలు. మొత్తం మీద జిల్లాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలను ఎప్పటికప్పుడు అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది శనార్థి తెలంగాణ. అయితే మార్నింగ్ న్యూస్లో కొంతవరకు అంటే టైం కొంచెం లేట్ అవుతుంది కాబట్టి అధిక ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి ప్రత్యేకంగా అందిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ శనార్థి తెలంగాణ ఉన్నటువంటి జిల్లా వార్తలు కూడా ఆదరించండి. ఇది ఇవాళ శనార్థి తెలంగాణ ప్రత్యేక కథనాలు. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.